రాష్ట్రంలో అసమర్థ పాలన నడుస్తోందని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పింఛన్ల కోత, విద్యుత్ ఛార్జీల మోతకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారంటూ విమర్శలు చేశారు. తాజాగా నియోజకవర్గంలోని రాచర్ల మండల పరిధిలో వైసీపీకి చెందిన కార్యకర్తలు 200 మంది ముత్తముల సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ముత్తముల పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. నేటి ప్రభుత్వంలో ఈరోజు అభివృద్ధి జరగలేదు. రైతుకు